చెప్పండి, యక్షిణి ఎలా అనిపించింది? చాలా అంటే టఫ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా మీద ఇందులో. డెఫినెట్లీ ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను ముందు చేయలేదు, అండ్ ఇది నా కెరియర్లో ఒక మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి. ఇది షీ ఈజ్ అ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద సిరీస్, సో యునో మీన్ ద లాట్ ఆఫ్ షేడ్స్, అండ్ నేను మాయా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఈ క్యారెక్టర్కి చాలా బ్యాక్ స్టోరీ ఉంది, అండ్ వై షీ యునో కమింగ్ ఫ్రమ్ అల్కాపురి టు ఎర్త్. అది మేము ట్రైలర్ చూసినప్పుడు మాకు అదే అనిపించింది, వేదిక గారిని ఇలా కూడా చూడొచ్చు అని. ఆ మునిలో చూసిన సేమ్ హీరోయిన్ ఇక్కడ ఉంది అని. బట్ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు వేదిక. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్, రైట్? మీరు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అక్కడికి లాంగ్వేజ్ మీరు ట్రై చేయాలి లెర్న్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో అదర్వైజ్ ఇట్స్ యాక్చువల్లీ ఈజియర్ ఫర్ యువర్ జాబ్ ఆల్సో, లైన్స్ లెర్న్ చేసుకోవడానికి లేకుండా మీనింగ్స్ తెలుసుకోవడానికి. ఎనీవే, సో కొంచెం ఈజీ అవుతుంది, అండ్ లాంగ్వేజెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి రఫ్గా ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు మీకు? నాకు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్, కొంచెం తెలుగు. కొంచెం ఏం కాదులే, చాలా బాగా మాట్లాడుతున్నాను. స్లో మోషన్లో మాట్లాడుతున్నాను కానీ. బట్ అసలు మీ మదర్ టంగ్ ఏంటి? కన్నడ. కన్నడ, ఓకే. కన్నడ టు తెలుగు అంటే కొంచెం ఓకే, కానీ సిమిలారిటీస్ లేదు. ఒక్కొక్క వర్డ్ ఇక్కడక్కడ, బట్ అంతే. సో మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ రాహుల్ విజయ్ గారు రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చారు. అంటే అఫ్కోర్స్ ఆయనకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కాకపోతే ఏంటంటే చేసిన మూవీస్ చాలా తక్కువ. మీ ఇద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా ఫ్రెష్ కాంబినేషన్ ఉంది, అండ్ రాహుల్ కృష్ణ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, సో ఆ క్యారెక్టర్ చాలా సూట్ అయ్యారు రాహుల్, అండ్ హీస్ గివెన్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ మాయా అండ్ కృష్ణకి చాలా మంచి కెమిస్ట్రీ ఉంది, అండ్ రెండు వేరే వేరే వరల్డ్ నుంచి వస్తున్నారు. మాయా అల్కాపురి నుంచి ఒక క్యారెక్టర్ ఉంది, అండ్ కృష్ణ ఆబ్వియస్లీ మన భూమి మీద యూనో పుట్టిన ఒక అబ్బాయి, తెలుగు అబ్బాయి, ఒక అబ్బాయి, ఒక ఇన్నోసెంట్ అబ్బాయి, ఇన్నోసెంట్ అబ్బాయి. అప్పుడు తర్వాత రెండు కలిసి తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది మీరు వెబ్ సిరీస్ చూడాలి కదా, అన్ని ఇక్కడే చెప్తే సస్పెన్స్ పోతుంది. అండ్ రాహుల్ విజయ్ గారు, ఇది మీ సెకండ్ ఫిల్మ్ కదా? లేదు లేదు, ఐ డన్ 4-5 ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ వెబ్ షో, ఐ మీన్ సెకండ్ వెబ్ సిరీస్. యా యా. యాక్చువల్గా మీరు ఎన్ని చేసినా కానీ కోట బొమ్మాలి పిఎస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చా? ఎందుకంటే బాగా రికగ్నైజేషన్ వచ్చిన మూవీ కదా అది. అవునవునండి, థియేట్రికల్ బ్రేక్ దాంతోనే దొరికింది. బట్ అందులోకి ఇందులోకి క్యారెక్టర్ సిమిలారిటీస్ ఉన్నట్లు అనిపిస్తుంది? లేదండి, అసలు టూ డిఫరెంట్ ఎండ్స్లో ఉంటుంది. అందులో ఏంటంటే అప్పుడప్పుడే ఆ వరల్డ్ ఏదైతే పాలిటిక్స్ ఎలా ఉంటుంది, రవి అనే క్యారెక్టర్ యూనో డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అలా లర్నింగ్ స్టేజ్లో ఉంటాడు. ఇందులో ఏంటంటే ఇటు టోటల్ డిఫరెంట్ అనమాట. వీడి మోటివ్ వేరు, కృష్ణ అనే క్యారెక్టర్ మోటివ్ వేరు. వీడికి ఏంటంటే ఇంట్లో పెళ్లి చేసుకొని ప్రెషర్ పెడుతుంటే ఇట్ ఇస్ లైక్ నిన్ను లవ్ చేస్తే కానీ పెళ్లి చేసుకొని అని ఒక హెడ్ స్పేస్లో ఉంటాడు. సో ఫ్యామిలీ మొత్తం దానికి అగేన్స్ట్గా ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో వీడికి మాయా ఉన్న అమ్మాయి పరిచయం అవుద్ది. ఆ తర్వాత ఆ కొలాబరేషన్ వీడి లైఫ్లో ఎన్ని చేంజెస్ తీసుకొచ్చింది, దేనికి దారి తీసింది అన్నది మా షో. అండ్ ఆ సిచ్యువేషన్ వల్ల వీడు ఎంత సఫర్ అయ్యాడు, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డా లేదా ఏంటి అన్నది వీడి క్యారెక్టర్ ఆర్క్ అండి అది. కానీ మీతో పాటు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళల్లో అజయ్ గారు ఉన్నారు, అండ్ మంచు లక్ష్మి గారు ఉన్నారు. అజయ్ గారు ఆల్మోస్ట్ అంటే ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ, వెబ్ సిరీస్ కాబట్టి యాక్చువల్గా విరూపాక్ష తర్వాత అజయ్ గారు చేస్తున్న వెబ్ సిరీస్ ఇది. అంటే సేమ్ అలాంటి క్యారెక్టర్ తోటి, అలా వాళ్ళిద్దరు చాలా సీనియర్స్ కంపేర్ టు యూ. మీకు అసలు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం? అయ్యో, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను లక్ష్మకతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, లైక్ ఫాదర్స్ మోహన్ బాబు గారు ఇంకా నాన్నగారు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి అలా తెలుసు లక్ష్మకి. ఒక 2 సార్లు కలిసి ఉన్నాను. అండ్ దెన్ అలాంటి అజయ్ గారితో కూడా అంతే, ఇంతకుముందు వేరే సెట్స్లో కలవడం, నేను జస్ట్ అబ్జర్వేషన్కి వెళ్ళినప్పుడు యునో, అండ్ ఇలాంటి వాళ్ళతో ఇప్పుడు నాకు పనిచేసే ఒక అవకాశం దొరికిందంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్ అనుకోవాలి.
అండ్ దెస్ సో మచ్ టు లెర్న్ అండి వెన్ యూ వర్క్ విత్ సీనియర్స్ యూనో చాలా నేర్చుకోవచ్చు ఎవ్రీడే ఇట్ ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ద అజయ్ గారు ఆ క్యారెక్టర్ ఏదైతే ప్లే చేస్తున్నారో మహాకాల్ అనే క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ అలాగే లక్ష్మి గారు కూడా సో సో మచ్ టు లెర్న్ బేసిక్గా అండ్ వాళ్ళ క్యారెక్టర్స్లో ఎరగొడేశారు ఇద్దరు జనరల్గా మీరు హీరో అయినప్పటికీ కూడా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు జూనియర్ కాబట్టి ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా జరుగుతుంటాయా లేదండి అసలు అదేం లేదు బ్యూటీ ఏంటంటే చాలామంది అపోహ ఉంటుంది బయట కొంతమంది సీనియర్స్ ఉండేసరికి ఇలాగా ఆర్టిస్ట్ని కొంచెం కమెంట్ చేస్తుంటారనో లేదా వాళ్ళకి ఏమైనా నేర్పిస్తా విచ్ ఇస్ ఆల్సో గుడ్ థింగ్ యూనో అది సజెషన్ తీసుకోవడంలో తప్పలేదు కదా గుడ్ థింగ్ ఇవ్వడంలో కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ బికాస్ దే నో లాట్ బట్ దెన్ నెవర్ ఇక్కడ ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ అట్మాస్ఫియర్ వేర్ వీ ఆల్ యూస్ టు సిట్ టుగెదర్ సీన్ పేపర్ ఉండేది అక్కడ ఓకే నేను ఇప్పుడు ఇలా అంటాను మీరు ఇలా అంటున్నారు అండ్ డైరెక్టర్ ఏదైతే చెప్పారో అదే ఫాలో అయ్యే వాళ్ళం అందరం ఇట్స్ నాట్ లైక్ యునో ఒక యాక్టర్ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా మీరు ఇలా చేయండి అని ఎప్పుడు ఉండేది కదా సో వాట్ ఎవర్ వాజ్ దేర్ ఆన్ పేపర్ మన డైరెక్టర్ తేజ గారు ఏదైతే చెప్పారో అదే వి పుల్డ్ ఆఫ్ అన్నమాట ఓకే అండ్ ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే యక్షిణి అనేది చాలా టఫ్ జాబ్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక సోషియో ఫ్యాంటసీ అనేది తేజ గారు తీస్తారు అని చెప్పేసి బిగినింగ్లో స్టోరీ చెప్పినప్పుడు మీరు బిలీవ్ చేశారా నేను చేస్తే ఆల్రెడీ కోటబొమ్మలి వర్క్ చేస్తున్నా కదా తేజ గారితో అండ్ ఇస్ అ ఫినామినల్ ఫిల్మ్ మేకర్ చాలా గ్రేట్ కోటబొమ్మలి ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్ బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ కదా సోషియో ఫ్యాంటసీ అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీయడం అనేది అదొక రకంగా ఉంటుంది కాకపోతే తేజ గారితో సోషియో ఫ్యాంటసీ అనేది మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్ అండి అసలు వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అంటే ఐ నో ఆయన హిస్ గాట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అని చెప్పి అండ్ నాకంటే ముందు ఒక సంస్థ నమ్మింది ఆయన్ని ఒక ఆర్కా మీడియా లాంటి సంస్థ నమ్మింది అండ్ ఒక హాట్స్టార్ లాంటి ఒక ప్లాట్ఫామ్ నమ్మారు ఆయన్ని సో యు నో అండ్ డెఫినెట్లీ చూడండి అవుట్పుట్ అన్నది ఆయన చాలా సాలిడ్ ఏ గ్రేడ్ అవుట్పుట్ వచ్చింది షో మాది అండ్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్ ఓకే అండ్ బాహుబలి లాంటి ఒక అద్భుతాన్ని ఆర్కా మీడియా అనేది చేసింది ఆల్రెడీ అండ్ అలాంటి ప్రాజెక్ట్లో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది వెల్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసినందుకు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎందుకంటే బ్యానర్ చాలా ఇంపార్టెంట్ బికాస్ దే విల్ క్యారీ ద ఫిల్మ్ టు ద ఆడియన్స్ యునో సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ బ్యానర్ అండ్ ఆర్కా మీడియా అందరికి తెలుసు మన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ బ్యానర్ ఉంది అండ్ మన సినిమా వరల్డ్ సినిమా కోసం బాహుబలి లాంటి ఒక హిస్టారికల్ ఫిల్మ్ యునో దే హ్యావ్ కమ్ అప్ విత్ సో దెర్ వాజ్ నో సెకండ్ థాట్స్ అండ్ ఆఫ్ కోర్స్ హాట్స్టార్ మన కంట్రీలో మాత్రమే కాదు వరల్డ్ త్రూ అవుట్ పీపుల్ వాచ్ హాట్స్టార్ అండ్ ఒక యునో ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఆ కంట్రీ సో నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ కాంబినేషన్ టు ఈవెన్ యాక్సెప్ట్ దిస్ రోల్ అండ్ తర్వాత నా రోల్ ప్రొటాగనిస్ట్ రోల్ నాకు చాలా నచ్చింది సో ఇట్ వాజ్ ఆల్ అ గ్రేట్ కాంబినేషన్ జనరల్గా ఏంటంటే మూవీస్ అనేది మీరు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికీ అప్పుడంటే అప్పుడెప్పుడో కాదు రీసెంట్ టైమ్స్లోనే కానీ ఒక వెబ్ సిరీస్ అనేసరికి ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్స్ అయినా కానీ వెబ్ సిరీస్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మీకేమన్నా ఒక అపోహ లాంటివి ఏమైనా ఉంటాయా మూవీస్ చేస్తూ వెబ్ సిరీస్ చేస్తే మేబీ మూవీస్లో ఛాన్సెస్ తగ్గిపోతాయేమో అని చెప్పేసి నాట్ ఆల్ బికాజ్ నాకు చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చింది కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆఫర్ అండ్ లైక్ ఐ సెడ్ దిస్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ప్రసాద్ దేవినేని అండ్ శోభు సార్ సో ఇట్ వాజ్ యునో ది మోస్ట్ లైక్ రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆఫ్ కోర్స్ దట్స్ వై ఐ యాక్సెప్టెడ్ దిస్ విత్ హాట్స్టార్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఐ నెవర్ థాట్ దట్ ఓటీటీ చేస్తే మూవీ ఆఫర్స్ రాదు అలాంటి ఏమీ లేదు ఇప్పుడు చాలా మైండ్ సెట్ చేంజ్ అయింది దేర్ నో లైక్ రిస్ట్రిక్షన్స్ ఆర్ బౌండరీస్ మీరు ఫిల్మ్ చేసుకోవచ్చు వెబ్ సిరీస్ రాహుల్ గారు ఇండస్ట్రీకి వచ్చి కొద్ది కాలంలోనే చాలా బిజీ అయ్యారు కదా మీరు పర్లేదు కాదు బాగానే బిజీ అయ్యారు ఇక్కడ చిన్న డౌట్ ఉంది మిమ్మల్ని ఇండస్ట్రీలో అందరు రాహుల్ గానే చూస్తున్నారా లేకపోతే రాహుల్ విజయ్ గా చూస్తున్నారా చాలా మందికి తెలియదు బయట యాక్చువల్ రాహుల్ గానే చూస్తారు నాన్నగారు కూడా ఇండస్ట్రీ నుంచి అని చెప్పేసి తెలియదు ఎవరికినో బికాజ్ నేను ఇనిషియల్గా ఫస్ట్ ఫిలిం సొంతంగా చేసుకున్నా కూడా అండ్ దెన్ అప్పటి నుంచే బయట ఆడిషన్స్ అని
ఇవన్నీ ఇలా తిరుగుతూ అలాగే ఆపర్చునిటీస్ అన్ని క్రాక్ చేసుకుంటూ వచ్చాను. అండ్ అందుకే చాలా మందికి తెలీదు, ఇప్పటికి ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు కానీ బయట అసలు ఎవరికి తెలియదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు దట్ మై ఫాదర్ ఇస్ స్టంట్ మాస్టర్. Yes, yes, we know. He's very famous. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సార్ వర్క్ చేసి ఉన్నారు. అండ్ అంటే మీరు ఎప్పుడైనా జనరల్గా ఎప్పుడైనా మీరు చెప్పడం జరుగుతుందా మా ఫాదర్ సో అండ్ సో అని చెప్పేసేసి? లేదండి, ఐ డోంట్ డిస్కస్ అసలు. అంటే ఒకవేళ టాపిక్ వస్తే ఏం చేస్తుంటారు అంటే అప్పుడు మాట్లాడడం తప్పితే ఐ డోంట్ హ్యావ్ దట్ కాన్వర్సేషన్ ఎట్ ఆల్. ఓకే, సో మీ సొంత కాళ్ళ మీదే మీరు? యా యా యా, అలాంటి కాన్సెప్టా? బట్ దెన్ అంటే అది ఉంటుంది ఆబ్వియస్గా, ఎవరికైనా అదే అలాగే గ్రో అవ్వాలని ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ యు నో వెన్ యువర్ షాడో ఇస్ బిగ్గర్ దెన్ యూ, ఆ నీడ్ నుంచి బయటకు వచ్చేదానికి టైం పడుతుంది కొంచెం. సో అందుకని ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ షాడో. ఐ హోప్ యు నో సమ్డే ఐ విల్. ఓకే, అండ్ అసలు మీ అంటే జనరల్గా మీ ఇద్దరిని కామన్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. షూటింగ్ స్పాట్ అంటే చాలా షూట్ చేశారు కదా మీరు ఈ యక్షిణి గురించి, ఏమన్నా ఫన్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఎవ్రీడే ఫన్ అని చెప్పకండి, ఏదైనా గుర్తుండిపోయేలాగా. చాలా సీరియస్గా పోయింది షూట్. అవునా? ఫన్నీ సీన్స్, సీన్స్ ఎంజాయ్ చేశాం. ఫన్నీ సీన్స్, చాలా హెల్ప్ చేస్తున్నారు మీకు రాహుల్ గారు షూట్ లో ఉన్నప్పుడు కూడా. మాక్సిమం అంటే షూట్ లో మ్యామ్ దగ్గర ఒక బుక్ ఉంటుందండి, వేదిక దగ్గర ఒక బుక్ ఉంటుంది, అందులో ఏంటంటే లైన్స్ అన్ని ఆవిడ రాసుకొని ఉంటారు అన్నమాట. సో ప్రతి డైలాగ్ మీరు ఇలాగ యాక్షన్ అనేసరికి మొత్తం టపటపడ చెప్పేస్తుంటారు కరెక్ట్ గా, వరకు వర్డ్ టు వర్డ్ మిస్ కాకుండా. నేను కనీసం అప్పుడప్పుడు నాది ఏమంటాం సొంతంగా ఒకటి వేసుకోవడం లేకపోతే లేపేయడం అయ్యేది, కానీ ఫ్లోలో ఆవిడ మాత్రం చాలా ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు. అంటే తెలుగు అమ్మాయి కాదు కదా, మినిమం ఎన్ని టేక్స్ తీసుకునేవారు? అది ఏం లేదండి, మా అయితే ఒకటి రెండు అంతే. నేనే అడుగుతాను బెటర్మెంట్ ప్లీజ్ ప్లీజ్ అని. చూసారా, ఆవిడ ముని మూవీతో వచ్చి చాలా మంది హీరోయిన్స్ రెండు మూడేళ్లకే అలా వెళ్ళిపోతుంటే ఈవిడ ఇంకా కంటిన్యూ చేస్తూ లీడింగ్ లో ఉన్నారంటే మేబీ దట్ ఈస్ ద క్వాలిటీ ఏమో కదా. థ్యాంక్ యూ సో మచ్. అలా అలాగే ఉండాలి, బికాస్ ఇఫ్ యూర్ నాట్ వాంటింగ్ టు బెటర్ అండ్ గ్రో అండ్ గివ్ యువర్ బెస్ట్, నోబడీ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ లాంగ్. ఇఫ్ యు ఆర్ లేజీ దెన్ యునో యువర్ కెరియర్ ఆల్సో విల్ బి దట్ షార్ట్. సో చాలా పెద్ద చాలా పెద్ద ప్రొడ్యూసర్స్తో మీరు వర్క్ చేశారు కదా, షూటింగ్ స్పాట్ ఎలా ఉండేది? లైక్ హాలిడేలా ఉండేదా లేకపోతే ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఉండేదా? అసలు ఐ హ్యాడ్ ఫన్ ఎవ్రీడే అండి. ఇందాకేమో ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే? నేను రోజు ఉన్నాయి అన్నా కదా. ఓకే, రోజు ఫన్ మూమెంట్స్ లేవు, ఒక డే మొత్తం ఫన్ షూట్ అలాగా అలా ఉండేది. మరి మేడం ఏమో చాలా సీరియస్ గా జరిగింది. నాకు స్కూల్ లాగా ఉంది. ఓకే, నాకు కొంచెం కృష్ణ అనేవాడికి అది హ్యాపీ, అది ఏమంటాం ఒక కాస్ట్యూమ్ చాలా కామెడీ సీన్స్, కామెడీ జనరేట్ చేస్తూ బిగినింగ్ లోనే మీరు స్వామి మాల వేసుకొని కనబడ్డారు ఆ ట్రేలర్ లో. సో పాప వేదికకి ఏంటంటే షీ హాడ్ టు డు ఆల్ ద స్టంట్స్ అన్నమాట. అవును, మొత్తం గార్లు హార్నెస్ వేసి రూపులు కట్టేసి గాల్లో ఉంచేసే వాళ్ళు గంటలు గంటలు పాపం. అండ్ యా, తనకి స్కూల్లో ఉండేది, నాకు ఐ హ్యాడ్ ఫన్, నేను వీళ్ళు వీళ్ళు గాల్లో తిరుగుతుంటే చూస్తుంటా. అండ్ లైక్ అంటే ఇంకా లక్ష్మి గారు ఏమన్నా అంటే లక్ష్మి గారికి మీకు మధ్యలో కానీ ఎలా ఉండేది? చాలా హాస్పిటాలిటీ అండి, హాస్పిటాలిటీ ఆ ఫ్యామిలీకి ఉండే అది కదా ఫస్ట్. ఫుడ్ అంతా తీసుకొచ్చేవాళ్ళు ఫ్రమ్ దేర్ హౌస్ యూనో, పెట్టేవాళ్ళు నాకు, అలాగే చాలా బాగా టేక్ కేర్ చేసుకున్నారు ఓన్ బ్రదర్. అంటే జనరల్ గా మీ ఇద్దరు తింటారా అండి ఫుడ్? నేను గట్టిగా తింటాను. డెఫినెట్లీ ఐ యామ్ అ ఫూడీ. మీరు కూడా తింటారా? యా, అంటే ఫుడ్ అంటే ఇంత కర్రీ ఒక ఇంత చపాతి అలా తింటారా? ఎలాగా ఫుడ్ అంటే? చాలా క్వాంటిటీ చాలా తింటున్నాను. బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా? యా, బట్ వెజిటేరియన్ బిర్యానీ. నేను వీగన్ ఉన్నాను, సో ఐ డోంట్ ఈట్ మీట్ అండ్ అనిమల్ ప్రొడక్ట్స్. ఓకే, ఐ డోంట్ బిలీవ్ దట్ ఫర్ యూ టు లివ్ యూ హావ్ టు కిల్ సంబడీ ఎల్స్. మంచి మంచి కట్టుబాట్లు అండి, మాకు అలాంటివి ఏం లేవు, మేము అన్ని తినేసేస్తాం. బట్ మీరు స్లాటర్ హౌస్ వీడియో చూస్తే ఐఎమ్ షూర్ యూ వుడ్ నాట్ వాంట్ టు. సో బాగా గుర్తుపెట్టుకుంటాను మీరు చెప్పిన పేరు, నేను మాత్రం అస్సలు ఆ వీడియో చూడను. నేను పంపిస్తాను. అండ్ మీనంటే లక్ష్మి గారు తీసుకొచ్చే ఫుడ్ అంటే చాలా బాగుంటుంది మాకు తెలుసు అది. సో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. యా, హోమ్ ఫుడ్ తీసుకెళ్ళారు, తీసుకొచ్చారు, హోమ్ ఫుడ్ తీసుకొచ్చారు. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ షీ వాజ్ వెరీ స్వీట్, నాకు చాలా ఎన్కరేజ్ చేశారు. ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్లో ఐ హ్యాడ్ టు డూ అ సైడ్ సమ్మర్ సాల్ట్, సో రోప్స్ ఎలా అన్నీ యూనో అటాచ్ చేసి నేను సైడ్ సమ్మర్ సాల్ట్ లాగా చేశాను. సో లక్ష్మి చాలా ఎన్కరేజ్ చేశారు. అండ్ షీఈ్ అ టోటల్ ఎంటర్టైనర్,
యాక్చువల్గా నాకు మీ ముగ్గురు క్యారెక్టర్స్ అర్థమైన మూవీలో, ఆవిడ క్యారెక్టర్ అర్థం కాలేదు. అసలు లక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి? యక్షిని చూడాలి. నో నో, అంటే ఇక్కడ రాహుల్ గారి క్యారెక్టర్ తెలుస్తుంది అండ్ మీరు యక్షిని, మీ గురించి తెలుస్తుంది అండ్ అజయ్ గారి గురించి తెలుస్తుంది, బట్ లక్ష్మి గారు లక్ష్మి గారి క్యారెక్టర్ పేరు జ్వాల. జ్వాల, ఎస్ జ్వాల. So she is also coming from Alkapuri, from my world. Okay. We come from the same world. Oh. So it's a very interesting character arc. And chala graph unnai, graph unnai Lakshmi gar character. So memo prati episode chala excitement tho chustu untama. Definitely. Yeah, trailer chusinappude anipinchindi indulo oka ante సోషియో ఫ్యాంటసీ అనుకున్నాము, సోషియో ఫ్యాంటసీతో పాటు ఒక కామెడీ యాంగిల్ కూడా ఉంది. కామెడీ యాంగిల్ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది, అడ్వెంచర్, కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఉంది. ఒక ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ ఉంది ఈ వెబ్ సిరీస్. అండ్ ఫ్యామిలీ మొత్తం కిడ్స్, ఎల్డర్స్, యంగ్స్టర్స్ అందరూ చూడాలి. యా, అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలానే ఉంది. కాకపోతే మీరు అక్కడక్కడ కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేశారు, అదొక్కటే నేను కొంచెం చూసి కొంచెం కంగారు పడ్డాను. అలా ఉండాలి, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్. అండ్ రాహుల్ గారు, జనరల్గా మీతో వర్క్ చేసిన వాళ్ళ గురించి నేను వాళ్ళ నేమ్ చెప్తాను, వాళ్ళ గురించి వన్ వర్డ్లో ఒక ఆన్సర్ చెప్పాలి మీరు. మంచులక్ష్మి గారు సిస్టర్. అజయ్ గారు బ్రదర్. అన్న సిస్టర్ బ్రదర్ ఫ్రెండ్ అలా కాదు, వాళ్ళ గురించి స్పెషల్ క్వాలిటీ ఏంటి అని చెప్పి. అజయ్ గారు ఐ థింక్ ఇస్ అ సాలిడ్ యాక్టర్ అండి. ఆర్టిస్ట్ అనే దానికి ఎనీ క్యారెక్టర్ ఏమైనా చేయగలుగుతారు అనిపిస్తుంది. అండ్ లక్ష్మక్క ఇంకా ప్రాపర్ యునో షీఈ్ మల్టీ టాలెంటెడ్, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, యునో షీఈ్ డన్ యాంకర్గా చాలా రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మదర్గా, యునో నవ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్లాగ్స్ చేస్తూ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ యునో ఇన్స్పిరేషనల్ అని చెప్పేసి అన్నారు. జనరల్గా ఆపర్చునిటీస్ కోసం వెతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ ఆవిడ ఏంటంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు. అది ఆవిడ దగ్గర ఉన్న బెటర్ క్వాలిటీ. ఇంట గెలిచి రచ్చ గెలవడం వేరు, బట్ ఆవిడ అక్కడ రచ్చ గెలిచి ఇక్కడికి వచ్చారు. సో డెఫినెట్గా షీఈ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ వాట్ అబౌట్ వేదిక? వేదిక గారు హార్డ్ వర్కర్ అన్న ఒక చాలా యునో అండ్ పర్ఫెక్షనిస్ట్ అని కూడా అన్నారు. మీరు ఓసిడియా? సేమ్ పించ్. అంటే ఇప్పుడు సపోజ్ లైక్ ఇప్పుడు అక్కడ షూస్ కి కొంచెం డస్ట్ ఉన్నా కానీ నేను చూడలేను అనమాట, కాన్సన్ట్రేట్ చేయలేను. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు. నా గురించి ఒక మూవీ తీశారు మారుతి గారు అప్పట్లో, మహానుభావుడు అని చెప్పి, నన్ను వెంట తీస్తే మహానుభావుడు అలా ఉండేది. అండ్ తేజ గారు. తేజ గారు బ్రదర్ అనే అనాలండి. అండ్ యునో ఫ్రెండ్ ఈజ్ అ బ్రదర్ టు మీ. దట్ ఇండస్ట్రీలో ఒక ఎవరైనా అంత క్లోజ్ డైరెక్టర్ నాకు ఎవరైనా ఉన్నారంటే తేజ గారు హిల్ బీ దేర్. ఓకే. అండ్ శోభు గారు. శోభు గారు ప్రసాద్ గారు ఇద్దరు గురించి కలిపి చెప్పేసేస్తున్నారా? అంటే సమస్త వాళ్ళ ఆర్కా మీడియా వర్క్ అన్న సమస్త వన్ థింగ్ అంటే చాలా తక్కువ ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి, టైంకి డెలివర్ చేయడం అన్నది ఒకటి ఉంటుంది చూడు, కమిట్మెంట్. అండ్ హాస్పిటాలిటీ కానీ ప్రతి దాంట్లో 100/100 వేసేయచ్చు. ఇఫ్ దే ఈరోజు ఒక మాట ఇచ్చారంటే ఇలా పలా టైంకి పలాంది జరిగిపోద్ది అన్నారంటే అది అయిపోద్ది. మనం మళ్ళీ వెరీ ప్రొఫెషనల్. సో దీన్ని బట్టి నాకు క్లారిటీ వచ్చింది, మీ రెమ్యూనరేషన్స్ మీకు చాలా టైంకి వచ్చేసాయి అయితే. డౌట్ లేదు, అర్థమవుతుంది. మీరు కమిట్మెంట్, ప్రొఫెషనల్, వర్క్ గురించి బాగా చెప్తుంటే. వెరీ రెస్పెక్టెడ్. ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. యూనో ఎంతమంది ఉన్నా అంతమంది స్పాట్లో వాట్ ఎవర్ దే వాంట్. సో గ్రేట్ అండి, అలాంటి లక్షణాలు ఉండడం చాలా గ్రేట్. పదే పదే వర్క్ చేయబోద్ది మళ్ళీ మళ్ళీ. వావ్, నైస్. అండ్ సేమ్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు కూడా రిపీట్ చేస్తాను. ఫస్ట్ రాహుల్ గారితో స్టార్ట్ చేద్దాం. యూ టెల్ మీ అబౌట్ సంథింగ్. రాహుల్ టాలెంటెడ్. అండ్ లక్ష్మి గారు బోల్డ్. ఓ, బ్యూటిఫుల్ అని చెప్తారేమో అనుకున్నాను. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఓకే. గార్జియస్. గార్జియస్ అన్ని. అండ్ మీరు ట్రైలర్ చూస్తే మీకే తెలుసు అంత గార్జియస్. చాలా బాగున్నారు. ఒక శారీ కట్టుకుని అలా నడుచుకుంటే హీరో గారే ఇలా చూస్తున్నారు. అండ్ అంటే మేబీ అక్కడ ఏమైనా ఎడిటింగ్ చేశారో ఏమో నాకైతే తెలియదు, కానీ ప్లాన్ చేశారు ఎడిటర్లు. అర్థమైంది. ఈ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయిని చూడరన్నా, మీరు చాలా గుడ్ బాయ్ అని నాకు మంచి ఒపీనియన్. అండ్ అజయ్ గారు మహాకాల్. ఈ సిరీస్లో అజయ్ గారు పేరు మహాకాల్ ఉంది, క్యారెక్టర్ పేరు.
ఆయన క్యారెక్టర్ గురించి అడగలేదండి, రియల్ లైఫ్ లో ఆయన మీరేమనుకుంటున్నారు ఆయన గురించి అని అడుగుతున్నాను. వెరీ స్వీట్, వెరీ స్వీట్. అండ్ తేజ గారు డైరెక్టర్? తేజ గారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఓకే, సో హీస్ రియలీ గుడ్ విత్ వాట్ హీ డస్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి నేను మిమ్మల్ని అడగను, ఎందుకంటే నాకు ఒక హోప్ వచ్చింది రాహుల్ గారు చెప్పేసరికి. అండ్ ఎనీవేస్ ఈ మంత్ ఐ మీన్ జూన్ 14th రోజు మన యక్షిణి వెబ్ సిరీస్ రిలీజ్కి ఉంది హాట్స్టార్లో. సో డెఫినెట్గా మేమందరం తప్పకుండా చూస్తాము. అండ్ ట్రైలర్ చూసినప్పుడే చాలా అందంగా చాలా అద్భుతంగా కనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం యక్షిణి కూడా అంతే సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మేము మా హిటీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ 20 మినిట్స్ ఆపేసేసా.